మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపురా మండల్ జవహర్ నగర్ పరిధిలోని కొత్త వెంకటేశ్వర కాలనీ ప్రజలు కాలనీ పేరు మార్చకూడదని న్యాయం కోరుతున్నారు. కొత్త వెంకటేశ్వర కాలనీ జవహర్ నగర్ 22వ డివిజన్ లో ఉంది. బస్తీలో ఉండే సమస్యలపై దృష్టి పెట్టకుండా బస్తీ పేరు కోసం పాకులాడుతున్నారని బస్తీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఉన్న పేరుని ఇప్పుడు మార్చడంతో ఒరిగేది ఏముందని స్థానికంగా ఉండే సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు. మనం వచ్చి చెప్తాం, నువ్వు వచ్చి చెప్తావు, వాళ్ళు ఏమనుకోండి. మా సురేంద్ర అని చెప్పి సంతోషంగా మాకు ఏది కురుమలు ఉన్నాము అందరు కలిసి ఒక పేరు పెట్టుకుంటే మంచిదని ఆలోచన ఉంటుంది. కానీ కొత్తగా పెట్టుకుంటే ఓకే, నలుగురు మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ కావాలంటే నలుగురు ఎన్నుకుంటేనే ప్రెసిడెంట్ అవుతాడు, లేకపోతే ఎవరు ప్రెసిడెంట్ కాదు. అయితే ఇక నలుగురు ఎక్కువన్నారు, చేసి చేసుకున్నారు. సరే నువ్వు అట్లా చేసుకో, మంచి బస్సులు డెవలప్మెంట్ ఇస్తారా, లీడర్లు ఇస్తారా, కరెంట్ చెప్పి పోటీ డెవలప్ చేయి, బస్సులో పోటీ ఉంటేనే బస్సు పెరుగుతుంది. అట్లా చేసుకున్నాక నేను మనం చేసుకొని డెవలప్మెంట్ కానీ మీరు నువ్వు కూడా రేపు పోటీకి రాన్న సరే అని ఒప్పుకోరు. అంత అయిపోయింది బోర్డు మీద అప్పటికప్పుడు కొట్టేసి అంత బాగానే సజావు సాగి మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ దాటి ఫోన్ చేసినావు కదా, ఆ రోజు చెప్పినా అయిపోయింది. ఆయన భూమా మీద ఆయన ఇక రావా నరసింహ, ఆయన ల్యాండ్ యాడు ఆయన అడుగు. ఇప్పుడు ఈ రోజు మధ్యలో పెట్టిన పేరు అడుగు, మధ్యలో పెట్టినా పేరు 2006 2008 నుంచి 12 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇప్పుడు వచ్చి అంతమందిని ఇబ్బంది పెట్టి పేర్లు మార్చాలనే వాడు, అప్పుడు వాళ్ళది కూడా తప్పు కదా. ఇప్పుడు ఆ బస్సులో రివర్స్ అవుతారా లేదా? పోనీ నువ్వు మోడీ కోసం కొట్లాడు, కరెంట్ కోసం కొట్లాడు, నీళ్ళ కోసం కొట్లాడు, సగం మంది సపోర్ట్ చేస్తారు. అవన్నీ పర్సనల్ ఉంటున్నాయి, అందరు కంటిస్తున్నారు. అది ఇప్పుడు ఆయన మీద కోపం ఉంటే చూసుకోవాలన్న, మా మీద ప్రతిసారి మీటింగ్ తీసుకొస్తారు.